చెట్లు పెట్టిన వాళ్ళంతా డయాస్ దగ్గరికి వెళ్ళాలి. మీరు ఎంతమందికి ఉంటే అంతమందికి ఇచ్చింది, అంటే ఉత్పత్తి పెరగాల, ఉపాధి కలగాల ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. ఈరోజు గౌడ సోదరులకు ఒకప్పుడు ఎంతో ఆరోగ్యంగా, ఆ రోజుల్లో డాక్టర్లు లేనప్పుడు కిడ్నీలు రాలొస్తే ఒక ఔషధంగా ఉపయోగపడ్డది, అమ్మ తల్లి వస్తే ఔషధంగా ఉపయోగపడ్డది, నరాల బలహీనత వస్తే ఉపయోగపడ్డది, క్యాన్సర్ అనేది ఇప్పుడు మనం అనుకున్నారు. కానీ క్యాన్సర్ అని తిరగనప్పుడు కూడా దీనివల్ల క్యాన్సర్ అనేది కూడా దూరం పోయిందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. మొన్ననే మైసూర్లో కెమికల్ ల్యాబొరేటరీ కూడా వాళ్ళు కూడా ఇచ్చారు. ఇప్పుడు బయట దేశాల్లో అమెరికా లాంటి దేశం కూడా ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకుంటుంది, శ్రీలంక, కంబోడియా. కానీ ఇది తెలంగాణలో కూడా ప్రతి ఒక్కరు వాడేది, ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరైనా చుట్టం వచ్చినా చుట్టాలను తీసుకొని పో, అక్కడ ఎవరైనా పెళ్లి అయినా సచ్చినా పుట్టినా ఇది వాడేది. మరి చెట్లు పెంచినందుకు మరి దీన్ని ఒక చీప్ డ్రింక్ గా తయారైపోయింది. అందుకే మా ఇది ఒక చీప్ డ్రింక్ కాదు, ఇది ఒక ఔషధం ఉన్నటువంటి డ్రింక్ అని చెప్పి ఈరోజు నీరాని నిన్ననే ముఖ్యమంత్రి గారు సంతకం చేశాడు. నీరాని ప్రవేశపెట్టి మరి ఇప్పుడే లక్షలాది మంది కోట్ల చెట్లు పెడుతున్నాం, ఆ చెట్ల ద్వారా వచ్చేటువంటి ఈ నీరాయ కళ్ళను ప్రజలకు ఉపయోగపడే చేద్దాం. శీతల పానీయాల వల్ల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, ఆరోగ్య తెలంగాణ అంటే ఇవన్నీ అందించాలా, లక్షలాది మంది కార్మికులు కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఈరోజు నీరాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఆలోచన ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఇన్ని ఆలోచనలు ప్రతి కుటుంబానికి, ప్రతి కులానికి, ప్రతి వర్గానికి లభించేటువంటి అనేక పెట్టి ముందు తీసుకుపోతా ఉన్నా. హరితహారంలో మరి మేడ్చల్లో కలెక్టర్ గారు మంచి కలెక్టర్ ఉంటే ఎన్నో పనులు అవుతాయి మనం అడగకుండా. ఈరోజు నలభై ఎకరాలు ల్యాండ్ ఇవ్వడమే కాకుండా మరి 200,000 టార్గెట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గణేష్ గారు ఆధ్వర్యంలో కంప్లీట్ చేస్తే మిగతా చెట్లను కూడా అన్ని రకాల చెట్లను కూడా పెట్టి రాష్ట్రంలో ముందంజలో పెట్టినటువంటి ఘనత మన తెలంగాణ బిడ్డ కలెక్టర్ ఉన్నందుకు ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఇంకా అనేక రకాలుగా అన్ని వర్గాలకు, అన్ని కులాలకు ఈరోజు ఒక్కొక్కటి మేము చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్ తెలంగాణ అనేది ప్రతి ఒక్క పథకానికి ఇది ఒక కేంద్ర బిందువు. ఏ పథకం వచ్చినా కూడా దాన్ని ఆ ఎవరు తెచ్చిండ్రు అంటే ఇది బ్రహ్మాండమైనది ఉంది దేశంలో అంటే అది ఎక్కడుందంటే తెలంగాణలో ఉంటుంది గ్యారంటీ. అది ఎవరు తెచ్చిందంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెచ్చిండ్రు. అంత పరిజ్ఞానం ఉన్నటువంటి ఇవన్నీ 70 సంవత్సరాలు పరిపాలించిన కొంతమంది నాయకులకు కనపడవు, ఇవన్నీ ఏమి కనపడవు. రైతులు ఆత్మహత్య రైతుంటే కనపడలేదు, రైతులకు నీళ్లు లేకపోతే కనపడలేదు, కరెంటు లేకపోతే కనపడలేదు, ఇన్ని కులాల వృత్తులకు జాతులు అందరించకపోతుంటే కూడా కనపడలేదు వాళ్ళకు. కేవలం వాళ్ళ రాజకీయ ప్రయోజనాల గురించి ఈరోజు పాకులాడుతూ ఉన్నారు, లూజ్గా ఏదంటే మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈరోజు ఏ రైతు బిడ్డ క్షమించరు, ఏ వృత్తి బిడ్డ కూడా క్షమించరు. ఏదైనా మాట్లాడితే ప్రభుత్వాన్ని కానీ నాయకులు కానీ మాట్లాడితే వాళ్ళే చురుగ్గా అవుతారు. కనుక ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు తీసుకుపోవాలి, ఖచ్చితంగా దాన్ని అమలయ్యేటట్టు చేయాలి. ఇలా ఏది అడుగుతుంది ఈరోజు మీరు అడిగారు, మా మల్లేష్ గారు అడగగానే మా మల్లన్న ఇమీడియట్గా 2 బోర్లు ఇస్తా, ఇమీడియట్గా పైప్ లైన్ ఇస్తా, మరి డిప్యూటేషన్ కలెక్టర్ గారు అడగడన్నారు. అడగగానే భూమి ఇచ్చిండ్రు కలెక్టర్ గారు, అడగగానే బోర్లు ఇచ్చిండ్రు. అట్లా అన్ని వృత్తులకు కూడా ఒక వృత్తి అని కాదు, అన్ని కుల వృత్తులను కలుపుకొని ఏదైతే ఏదైనా పథకం లేదంటారో మరి ఆ వృత్తికి కూడా ఏదో ఒకటి పెన్షనో కళ్యాణ లక్ష్మో ఏదో ఒక పథకం వచ్చేటువంటి పరిస్థితి ప్రతి కుటుంబానికి అలా ఉన్నది. ఇంకా దయచేసి గ్యారంటీగా దీన్ని మనం చేయాలి. ఇది ఒక చిన్న పరిశ్రమ లాంటిది, వెనకటికి ఒక దుకాణం ఉంటే ఇప్పుడే అన్నారు ఎరుకలలో వచ్చి అది బుట్టలలో తీసుకుపోతారు అది. మరి ఈ వృత్తి మీద బుట్టలు అల్లుకునేది చేపలు పడుకోవడానికి చేపలు చేసేది, కుమరోళ్ళు కుండలు చేసేది, ఒట్లోళ్ళు కమరోళ్ళు దానికి ఎద్దుల బండి నాగల దాని పనిముట్లు కత్తులు అని వాళ్ళు తయారు చేసేది, మా మాదిక సోదరులు కత్తి కళ్ళు తిత్తి తయారు చేసి వాళ్ళు ఇచ్చేది, మా ఆరకటిక సోదరులు మంచి కాల్చిన కూర అమ్మేది, మా యాదవ సోదరులు గొర్రె తీసుకొచ్చేది, అట్లా మా ముదరాజ సోదరులు చేపలు అమ్మేది, ఎక్కడ బజ్జీలు పరిశ్రమ లాక్కుండేది. ఆ వాతావరణం పోయింది. ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్లు
ఇది మన సొంతం కల్చర్ ఒక మంచి నాగరికత ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మన యొక్క తిండి ఇవన్నీ ప్రపంచ దేశాలు ఇప్పుడు ముందుకు వస్తున్నాయి. యోగా అనేది కూడా ఇక్కడనే పుట్టింది, ప్రపంచం అటు తిరిగి ఇటు పళ్ళు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు పేపర్లు పేసర్లు సామలు బొడ్డు బియ్యం ఆ బియ్యం తినాలని పేపర్లు చూసి మళ్ళీ మొదలుకు వచ్చింది. ఇప్పుడు అదే డాక్టర్లు కూడా కేసీఆర్ గారి నాయకత్వం వదిలాలి. ఫర్ లేటెస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ RMS న్యూస్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్క్లూజివ్. ఆల్సో లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.